తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు వేడుకలను నిర్వహించనున్నారు. ముఖ్యంగా వారం రోజుల పాటు ప్రత్యేక సంబురాలతో రాజధాని హైదరాబాద్ హోరెత్తనుంది. ఈ మేరకు దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సీఎస్ శాంతి కుమారి ఉన్నతాధికారులతో రెండుసార్లు సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ దగ్గర త్వరలో జరిగే సమావేశంలో ఈ వేడుకలపై నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం అంటే రాష్ట్ర ప్రజలందరికీ పండుగ రోజు. తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్ష నెరవేరిన ప్రత్యేకమైన రోజు ఇది. అందుకే ఈసారి తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు వివిధ రకాల సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు కవి సమ్మేళనాలు ఉండేలా కార్యక్రమాల రూపకల్పన జరగనుంది. హైదరాబాద్లో వారం రోజుల పాటు ప్రత్యేక సంబరాలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. సెలబ్రేషన్స్ లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ కూడా ఉండే అవకాశాలున్నాయి. ఈ పదేళ్లలో రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతిబింబించేలా ప్రోగ్రామ్ షెడ్యూల్ను ప్రిపేర్ చేస్తున్నారు. ఈ దిశగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నేతృత్వంలో ఉన్నతాధికారులు అంబేద్కర్ సచివాలయంలో రెండుసార్లు సమావేశమయ్యారు. తెలంగాణ సాధించిన తరువాత జరిగిన అభివృద్ధి అమలైన సంక్షేమ కార్యక్రమాలు ప్రతిబింబించేలా ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా అవతరణ సంబరాలు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజులు రాజధానిలో వారం రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్తో పాటు జిల్లాలోని ప్రభుత్వ ఆఫీసులు చారిత్రక కట్టడాలను సర్వాంగ సుందరంగా అలంకరించనున్నారు. రాష్ట్రంలోని అన్ని నగరాలు పట్టణాలను సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. గత పదేళ్లలో విజనరీ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో సమాంతరంగా సాగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం కల్పిస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు దళిత బంధు లాంటి 10 ఫ్లాగ్షిప్ ప్రోగ్రాముల్లో రోజుకు ఒకటి లేదా రెండు అంశాల చొప్పున రాజధానిలో వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. తద్వారా యువత ప్రభుత్వ లబ్ధిదారుల దృష్టిని ఆకర్షించి ప్రభుత్వ పథకాలపై వాళ్లలో అవగాహన కల్పించేందుకు కృషి చేయనుంది. స్వరాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రభుత్వం గత 9 ఏళ్ల ప్రస్థానాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేయనుంది. వాస్తవానికి తెలంగాణ ఆయుర్భవ దినోత్సవానికి ఒకరోజు ముందు అంటే జూన్ 1వ తేదీన లుంబిని పార్కులో నిర్మించిన అమరవీరుల స్థూపాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించాలనుకున్నారు. కానీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో దాన్ని స్వల్పంగా వాయిదా వేశారు. సెలబ్రేషన్స్ లో భాగంగా ఒకరోజు ఆ కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఒకరోజు ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కాలేజీ గ్రౌండ్ లేదా ఎల్బీ స్టేడియంలో ఏదో ఒక చోట పబ్లిక్ గ్యాదరింగ్ మీటింగ్ నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. బహిరంగ సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మాట్లాడే అవకాశాలున్నాయి. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆయన ప్రజలకు వివరించనున్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్ర అవతరణ దశాబ్ది సంబరాల్లో భాగంగా జూన్ 2న పెద్ద ఎత్తున బాణసంచా కాల్చే కార్యక్రమం కూడా ఉంటుంది. రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఎలాంటి కార్యక్రమాలను రూపొందించాలి అన్నదానిపై త్వరలో ముఖ్యమంత్రి దగ్గర జరిగే సమావేశంలో నిర్ణయిస్తారు. సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు ఇతర షెడ్యూల్ రూపకల్పనపై సాంస్కృతిక శాఖ కసరత్తు మొదలుపెట్టింది. కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను సాధారణ పరిపాలన శాఖ చేపట్టనుంది.